మా పిల్లలు స్నో స్టార్మ్ నుంచి ఎదుర్కొని బెల్జియం నుంచి స్పెయిన్ లో ఉన్న మలగాకి నిన్న వచ్చేసారని మీకు తెలుసు. మీరు ఆ ఎపిసోడ్ చూడకపోతే పైన ఉన్న ఇన్ఫో లింక్ క్లిక్ చేసి చూడండి. ఈ రోజు కమ్మని కబుర్లలో స్పెయిన్ లో మా అబ్బాయి 18th బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, మలగాలో ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశామో చూద్దాం. నిన్న వాళ్ళకి రిసార్ట్ టూర్ ఇవ్వలేదు కదా, ఇదిగో మీరు కూడా చూడండి. ఇది అయ్యాక పక్కనే గుడి ఉందంట, ఫస్ట్ అక్కడికి వెళ్తాము. ఇది చిన్న షాప్, ఈ పైన హౌసే మన అకామిడేషన్. ఎదురుంగా రెస్టారెంట్, మంచి వ్యూ ఉంది అన్నాను కదా. ఇక్కడ కూర్చొని ఫోటో తీస్తే ఏదో నిజాం కాలం కోటలో లాగా ఉంది. సీ వ్యూ ఎంత బాగుందో. స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, జకూజీ అన్ని ఉన్నాయి. పెద్దగానే ఉంది. 2 మినిట్స్ లో ఈ టెంపుల్ కి వచ్చేసాం. అందరు దేవుళ్ళు ఉన్నారు, అంతా పాలరాతితో కట్టారు. బెల్జియం లో కూడా టెంపుల్ ఇలాగే ఉంటుంది, నార్త్ ఇండియన్ స్టాండర్డ్ అనుకుంటా. ఇక్కడ యూరోప్ లో కల్లా అతిపెద్ద బుద్ధా స్తూపం ఉంది అని తెలిసింది, అక్కడికి వెళ్తున్నాం. బాబోయ్, ఘాట్ రోడ్ ఎంత స్టీప్ గా ఉందో. ఈ రోజు చాలా విండిగా ఉంది, సీ లెవెల్ కి చాలా హైట్ లో ఉండటమో ఏమో తెలియదు, కానీ చుట్టూ కూడా ఏమీ లేవు కదా, అసలు నించో లేకపోతున్నాం. బౌండరీ చుట్టూ ముగ్గులేసి ఉన్నాయి. లోపల ఇలా ప్రశాంతంగా ఉంది. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, మేము బెల్జియం లో నివసిస్తున్న ఒక చిన్న కుటుంబం. మా లైఫ్ స్టైల్, బెల్జియం లో కావాల్సిన ఇన్ఫర్మేషన్, మా ట్రావెల్ అన్ని షేర్ చేసుకుంటాము. ఇక్కడ చూడండి, ప్రతి విల్లాకి ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. లగ్జరీ లైఫ్. ఇక్కడ కింద ఇది కూడా బుద్ధిజము, చైనాకు సంబంధించినట్టు బిల్డింగ్ ఉంటే నేను ఒక్కదానే చూడడానికి వెళ్ళాను. మా వాళ్ళు పాపం ఎగిరిపోతారని భయానికి కార్ లో కూర్చోవడానికి వెళ్ళారు. రియల్ బటర్ఫ్లై పార్క్ క్రియేట్ చేశారంట. అక్రాస్ వరల్డ్ నుంచి చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయట. బయట నుంచి చూస్తే ఇంత చిన్న ప్లేస్ లా ఉంది. మరి ఏం స్పేస్ క్రియేట్ చేశారో ఏమో, నేనైతే వెళ్ళలేదు. టికెట్ 12 యూరోస్, అంటే 1000 రూపాయలు. ఇంకా అక్కడి నుంచి మలగాకి వచ్చాం. ఇక్కడ మనం చూడవలసింది ఒక 2 కిలోమీటర్స్ రేడియస్ లో అన్ని ఉన్నాయి. ఇది హార్బర్, మంచి వాకింగ్ ప్లేస్. మీకు ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ చెట్లేంటో అంత తెల్లగా, నేనెప్పుడు చూడలేదు. చాలా ఆశ్చర్యం వేసి దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేశాను. బహుశా నార్మల్ బ్రౌన్ ట్రంకే ఈ సీజన్ లో పీల్ ఆఫ్ అయిపోయి ఈ కలర్ లో వచ్చిందేమో అనుకుంటున్నాను. మీకేమైనా తెలిస్తే నా కోసం కమెంట్ చేయండి. హార్బర్ పక్కన KFCలో లంచ్ చేసి పికాసో పుట్టిన ప్లేస్ లో మ్యూజియం కి వెళ్తున్నాము. పికాసో ఆర్ట్ గుర్తొస్తుంది కదా, లక్షలు లక్షలు పెట్టి ఆర్ట్ లవర్స్, డబ్బులు బాగా ఉన్న వాళ్ళు కొంటారు కదా ఆయనే. మాకు ఎవ్వరికి ఆర్ట్ మీద ఆసక్తి లేదు, కానీ ఇక్కడ వరకు వచ్చాక లోపల ఏముందో, ఏం మిస్ అయిపోతున్నామో తెలియాలని మా అమ్మాయి వెళ్ళింది. ఈ చిన్న బిల్డింగ్ లో అన్ని ఫోటోస్ పెట్టి మ్యూజియం చేశారు. అంతే ఉంచా దీంట్లో. నీకు పెయింటింగ్ గురించి, ఆర్ట్ గురించి ఏమైనా తెలుసారా? ఒక ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో దాన్ని దీని నుంచి కాదు, ఇక్కడి నుంచి చూసి అనుభవించాలి. ఎలా ఉంది అని అడిగితే ఆ పెయింటింగ్స్ కి అర్థం నాకు ఏమీ అర్థం కాలేదు అనింది. ఫన్ పక్కకు పెడితే ఆర్టిస్ట్ కి చాలా విలువైన ప్లేస్ ఇది. నార్మల్ గా అయితే నేను ఎక్కువ పొగడను, చాలా ఇంట్రెస్ట్ చేస్తే కానీ, కానీ ఇక్కడ ఆర్కిటెక్చర్ మార్వలస్. చిన్న సందుల్లో కూడా చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. ఈ షాప్ కెనబీస్ అని పబ్లిక్ లో ఉంది. కెనబీస్ అంటే డ్రగ్స్ అనే తెలుసు. ఇక్కడ వాటితో మెడిసినల్ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు. నైస్ ఆపర్చునిటీ చూడడానికి. వెళ్లిన ప్రతి ప్లేస్ లో గుర్తుగా సావెనర్ తీసుకోవడం మా సంప్రదాయం. ఇక్కడ మోస్ట్లీ మొజాయిక్ లేదా ఫ్లెమింగో సంబంధించింది. నాకు ఈ ప్లేస్ మొజాయిక్ ఫేమస్ అని ఇంతవరకు తెలీదు. మా అమ్మాయి చిన్నప్పుడు ఫ్లెమింగో డాన్స్ ఫామ్ చేసింది. ఇప్పుడు దాని విశిష్టత ఎక్కడుందో ఆ ప్రదేశంలో ఉన్నా. అవును, బర్త్డే కదా, కేక్ కటింగ్ లేదా అని డౌట్ వచ్చిందా? మా వాడికి అంత ఇంట్రెస్ట్ లేదు, తెచ్చినా పెద్దగా ఎంజాయ్ చేయడు. సో వాళ్ళకి ఇష్టం లేనిది మేము చెయ్యం. చాలా ఇయర్స్ అయింది అనుకుంటా. స్లోగా మేము ఆ ఫార్మాలిటీని మానేసి. మరి గిఫ్ట్ అనుకుంటున్నారా? ఆల్రెడీ స్పెయిన్ తీసుకొచ్చాం కదా, అంటే సరిపోతుందా? సరిపోదుగా.
iPhone 15 గిఫ్ట్ చేశాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇది అల్కజాబా రోమన్ థియేటర్, 1st century. ఉన్న కొంచాన్ని కూడా ఎలా ప్రిజర్వ్ చేసుకున్నారో చూడండి. ఇక్కడ పైన కొండకి హైకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, మనకి అంత ఓపిక లేదు. ప్లేసెస్ చూస్తుంటే ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలించినట్టు తెలుస్తుంది. స్ట్రీట్ లో ఇన్ని ఆరెంజెస్ చెట్లు, ఇంకా ఇన్ని ఆరెంజెస్ ఉన్నాయి, ఎవ్వరు కొయ్యడం లేదు. వాడి iPhone 12 బ్రేక్ అయ్యి 11 months అవుతుంది. ఒక తుప్పాస్ ఫోన్ ఇంట్లో ఉంటే అదే యూజ్ చేస్తున్నాడు, అందుకే లేటెస్ట్ వర్షన్ అట్లీస్ట్ 3 ఇయర్స్ కి సరిపోతుంది అన్నట్టుగా తీసుకున్నాం. నెక్స్ట్ వన్ వాడు ఎర్నింగ్స్ తో కొనుక్కుంటాడేమో చూద్దాం. లేండి, గాజులు ఉండడానికి ఏమైనా తిరణాలా? ఇంకా ఇంటికి రిటర్న్ అయ్యి అక్కడ ఉన్న రెస్టారెంట్ లో డిన్నర్ చేశాను. నా నెక్స్ట్ వీడియో ఈ సీరియస్ లో లాస్ట్ ఎపిసోడ్, మర్చిపోకుండా చూడండి. మరిన్ని కమ్మని కబుర్లతో మళ్ళీ కలుద్దాం.